నమస్తే, వెల్కమ్ టు హే జాను. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీలో మనము శనగపప్పు పరమాన్నం ఎలా వండుకోవాలో చూద్దాము. మన పాత రోజులు అండి, అమ్మమ్మ కాలం, నానమ్మ కాలం నాటిది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఓలిగా బయట స్వీట్స్ ఇలాంటి వాటికి అలవాటు పడి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ని అంతా మనము వెనకకు తోసేస్తున్నాము. సో మళ్ళీ మనము ముందుకు తెచ్చుకుందామండి. మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మనం హెల్దీగా మన చేతులతో పెట్టినట్లుంటుంది. పిల్లలు కానీ మనకు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా త్వరగా చేసుకోవచ్చు. ఎప్పుడు తినే బయట స్వీట్స్ కంటే ఇలా హెల్తీగా మన చేతులతోనే చేసుకొని తృప్తిగా తినచ్చు. సో ఫ్రెండ్స్, శనగపప్పు పరమాన్నం ఎలా చేసుకోవాలో చూద్దామా. మరి పరమాన్నం చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ శనగపప్పు ఉడికిపోయేలోగల లోపల మనము పావు కప్పు, 1 కప్పు శనగపప్పు కదా, పావు కప్పు రైస్. ఈ పావు కప్పుని శుభ్రంగా కడుక్కొని 1-10 నిమిషాలు నాననిచ్చి మిక్సీకి వేసుకోవాలి. చూపిస్తాను అది ఎలా అని చూడండి. చూడండి, ఇలా 2 సార్లు కడుక్కున్నాం కదా. కొంచెం వాటర్ వేసి బియ్యం మునిగే వరకు, కుక్కర్ విజిల్ వచ్చి ఆ విజిల్ పోయేంత వరకు ఇది నాననివ్వాలి. శనగపప్పు పరమాన్నంకి బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చూడండి, పచ్చి కొబ్బరి 1/2 చిప్ప చిన్నగా తరుక్కొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 1/4 కప్పుకి 1/2 కొబ్బరి చిప్ప గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక కప్పులోకి తీసుకొని నెక్స్ట్ రైస్ మిక్సీ పట్టుకుందాము. ఇందాక మనము కడిగి పెట్టుకున్నాం కదా బియ్యంని, రైస్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెము బరకబరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం, దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బరకబరకగా, మరి మెత్తగా కాకుండా బరకబరకగా. అది అలా చూడండి, కనిపిస్తుందా, బరకలాగా కనిపిస్తుంది చూడండి స్పూన్కి. ఇలా బరకబరకగా మిక్సీ పట్టుకోవాలి బియ్యంని. ఇప్పుడు 1 కప్పులోకి తీసేసుకో. చూడండి, బరకబరకగా పిండి కనిపిస్తుంది చూడండి జార్లో. చూడండి అది అలా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 1 గిన్నె పెట్టుకొని ఇప్పుడు మెత్తగా బరకబరక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ రైస్ వాటర్ అంతా ఇందులోకి వేయాలి. చూడండి, మనము బరకగా పట్టుకున్న రైస్ని, రైస్ పౌడర్ని వేసుకున్నాం ఇప్పుడు పేస్ట్ని. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇలా గరిటతో మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది బియ్యపిండి కదా. చూడండి చూడండి, ఉండలు లేకుండా ఇడ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అంతా ఉడికిపోయింది కదా, ఈ రవ్వ రవ్వ అంతా చూడండి, బియ్యం రవ్వ అంతా ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఇది ఎలా ఉందంటే బొంబే రవ్వ ఉడికించుకుంటాము కదా మనము, అలా ఉంది చూడండి, రవ్వ రవ్వగా ఉంది కదా, ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిపోయిన దాంట్లో బెల్లం వేసుకున్నాము. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, నేనైతే ఇక్కడ 1 కప్పు బెల్లం వేస్తున్నాను. చూడండి, మీరు కావాలి అనుకుంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. ఇది పాకం బెల్లం అండి, అందుకే బాగా ముద్దగా ఉంది చూడండి. ఏ స్వీట్స్లోకైనా మీరు అచ్చుబెల్లం వస్తుంది చూడండి, అది తీసుకోవద్దండి. ఇలా పాకం బెల్లం అయితే చూడండి బాగా మెత్తగా ఉంటుంది. చూడండి, నేను కప్పుతో వేస్తున్న కూడా పడట్లేదు ఇందులో, ఎందుకంటే పాకం బెల్లం కదా మెత్తగా ఉంది. పాకం బెల్లం అంటే ఇస్తారండి షాపుల్లో, ఏ స్వీట్స్ చేసినా కూడా మీరు ఇలా పాకం బెల్లం తీసుకోండి, స్వీట్స్ చాలా బాగా వస్తాయి. చూడండి, ఇదంతా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ బెల్లం అంతా
మిక్స్ చేసుకోవాలి. ఇందులో బెల్లం తురిమి చేసుకున్నాం కదా, ఉండలు ఏమీ ఉండవు. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా, లేదంటే అడగంటుతుంది. ఈ బెల్లం అంతా ఇలా కరిగే వరకు కలుపుకోవాలి. మెత్తగా బాగా సాఫ్ట్గా వస్తుంది చూడండి. బెల్లం అంతా కలిసిపోయింది చూడండి, చూడండి. ఇప్పుడు రవ్వ పాయసంలా కనిపిస్తుంది కదా మనకి ఇదంతా చూడండి, రవ్వ రవ్వగా ఉంది కదా చూడండి. ఇలా బెల్లము మనం మిక్సీ పట్టుకున్న బియ్యం రవ్వ బాగా ఉడికించుకొని బాగా మిక్స్ అయిపోయి ఇదంతా బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనం ఇందాక శనగపప్పు పెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని దీంట్లోకి, ఇందాక మనము బియ్యం రవ్వ బెల్లము ఉడికించుకున్నాం కదా, అందులోకి ఈ ఉడికించుకున్న శనగపప్పునంతా వేసుకోవాలి చూడండి. వేసేసాను. ఇప్పుడు వీటినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మిక్స్ అయిపోయింది కదా బాగా. ఇలా లూజ్గానే ఉండనివ్వండి, లేదంటే చల్లారిపోతే గట్టిగా అవుతుంది. ఇలా లూజ్గా ఉంటే మనము చల్లారినా కూడా ఇలాగే ఉంటుంది, గట్టిగా చేసుకుంటే మరీ గట్టి పడుతుంది. ఇప్పుడు ఇదైతే సరిపోయిందండి. ఇప్పుడు ఇలా శనగపప్పు మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనం పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేస్తున్నాను చూడండి, చూడండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి, ఎప్పుడు చేసే రొటీన్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. శనగబెల్ల పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో పాలు అవసరం లేదండి, ఎందుకంటే మనము కొబ్బరి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, అందుకని అవే సరిపోతుంది. అసలు పాలు అవసరం లేదు. ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కూడా వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. మనకు పండగలు వచ్చినప్పుడు త్వరగా కూడా అయిపోతుంది. ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీలు కదండి ఇప్పుడు, అందుకని ఓలుగు చేసుకోవాలంటే పెద్ద ప్రాసెసు. పండగ రోజు పూజ ఉంటుంది, ఓలుగు అంటే కాదు కదా. ఆ టైంలో మనం ఇలా శనగపప్పు పరమాన్నం వండుకున్నామంటే టేస్టీగాను తిన్నట్టు. ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టి వదిలేస్తాము. ఇలా ప్లేట్ పెట్టేస్తే మనం ఇందాక అన్నీ కలిపాం కదండి, మిక్స్ చేసుకున్నాం కదా, అదంతా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కాజు వేసుకుందాము. వీటిని హీట్గా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. కిస్మిస్ కూడా వేసుకుందాము. మీకు ఈ కాజు కిస్మిస్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకోవాలనేది ఏం లేదండి, అలా ఉట్టి పరమాన్నమైన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేస్తే పిల్లలు ఇష్టపడతారు, ఇలా పీసులు పీసులుగా ఉంటాయి కదండి, పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి నేను ఇవి వేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అలా పరమాన్నం తినేయచ్చు. ఇవి లేకుండా పరమాన్నం తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 యాలకలు ఇలా దంచుకొని వేస్తున్నాను. యాలకల పొడి వేస్తే కొంచెము మంచి స్మెల్ వస్తుంది. ఆఫ్ చేసుకున్నాం కదా, వీటిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పరమాన్నంలోకి వేసుకుందాము వీటిని. చూడండి ఫ్రెండ్స్, శనగపప్పు పరమాన్నం రెడీ అయిపోయింది. చాలా త్వరగా అయిపోతుందండి, శనగపప్పు కుక్ చేసుకోవడమే లేటు. ఫ్రెండ్స్ మీకు మెజర్మెంట్స్ ఇంకొకసారి చెప్తాను చూడండి. 1 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు బియ్యము, 1/2 కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను,
వన్ కప్పు బెల్లం తురుము. మీరు కావాలనుకుంటే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పర్ఫెక్ట్గా వేశాను. డయాబెటీస్ వాళ్ళు అయినా కూడా తినచ్చండి, ఏమి కాదు, ఇది పాకం బెల్లం కదా, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు బెల్లం కదా డయాబెటీస్ షుగర్ ఎక్కువ అది ఇది అనుకుంటే తాటి బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నాకైతే తాటి బెల్లం అవసరం లేదనిపిస్తుందండి, ఎందుకంటే ఈ పాకం బెల్లము స్వీట్ తక్కువగానే ఉంటుంది. ఎవరైనా తినచ్చు, చిన్నపిల్లలైనా ఎవరైనా తినచ్చండి, చాలా బాగుంటుంది, హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎవరైనా మన ఇంటి గెస్టులు వచ్చినప్పుడు చూడండి, బయట నుంచి స్వీట్స్ తెప్పించి పెడుతూ ఉంటాం కదా, అయ్యో వాళ్ళు వచ్చారు హడావుడి పడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఓసారి శనగపప్పు పరమాన్నం చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళతో పాటు మనం కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుందండి ఇది. మన అమ్మమ్మల నానమ్మల కాలం నాటి శనగపప్పు పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్టీ శనగపప్పు పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు కప్పులోకి తీసుకుందాము. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బయట కొనే స్వీట్ షాపుల్లో స్వీట్స్ కంటే కూడా ఇది బాగుంటుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కానీ, ఇలా పండగలకు కానీ. చూడండి త్వరగా అయిపోతుంది, చేసుకోవడం కూడా ఈజీ. శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తిని ట్రై చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ పాయసం నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఎలా ఉందో తిని టేస్ట్ చేసి చెప్పండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.